అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. నేను టైలరింగ్ షాప్లోకి హైదరాబాద్కి వెళ్ళి ఐటమ్స్ తీసుకొచ్చాను. ఆ ఐటమ్స్ ఏంటో నేను ప్రతి ఒక్కటి చూపిస్తాను. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలో ఏమేమి తెచ్చానో చూద్దాము. బ్యాగుల నుంచి అన్నీ ఓపెన్ చేసాం కదా, వీటన్నిటినీ చూపిస్తాను ఒక సైడు నుంచి. ముందుగా దారాలని చూద్దాము. అన్ని కలర్స్ ఉన్నాయి. దారాలు చూస్తుంటే సేమ్ కలర్ కనిపిస్తుంది కదా, సేమ్ ఏమి లేవు, కొంచెం తేడాగానే ఉన్నాయి. ఈ బాక్స్ కంటే ఇందులో కొంచెం లైట్ కలర్స్ ఉన్నాయి. నేను మూడు బాక్స్ పెద్దవి తీసుకొచ్చాను. ఇందులో సేమ్ కనిపించినా కానీ కొంచెం కలర్స్ వేరువేరుగానే ఉన్నాయి. గోల్డ్ కలరు సపరేట్ తీసుకొచ్చాను. గోల్డ్, వైట్, ఇంకా బ్లాక్, ఇవి ఎక్కువ యూజ్ అవుతాయి. అన్ని కలర్స్ కంటే ఇవి ఎక్కువ మనకు అవసరం ఉంటాయి, అందుకని నేను సపరేట్గా
ब्लाक वाइट गोल्ड कलर तीसुकोच्चा పెద్ద బాక్స్ లో కూడా ఉన్న ఈ కలర్స్ కానీ నేను సెపరేట్ గా వేరే తీసుకొచ్చాను గుండిలు తీసుకొచ్చాను గుండిలు కొందరు బ్లౌజులకి పెట్టించుకుంటారు పెద్ద వయసు వాళ్ళు వారి కోసం నేను సెపరేట్ గా గుండిలు తీసుకొచ్చాను అన్ని కలర్స్ ఉన్నాయి వీటన్నిటిని కవర్ల నుండి తీసి చూద్దాము ఇందులో కలర్ వచ్చేసి వైట్ రెడ్ ఇంకా పింక్ లైట్ పింక్ కలర్ బ్లాక్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో ఇంకా దారాలు అన్ని చూపించాను కదా మిషన్ లోకి వేసే ఆయిల్ తీసుకొచ్చాను నేను బాటలే తీసుకొచ్చాను చాలా ఎక్కువే ఉంది ఇందులో మిషన్ ఎక్కువ రోజులు నడవాలంటే మనమే ఆయిల్ ను రోజు ప్రతిరోజు వాడాలి నేను ఈ ఆయిల్ ఏ కాకుండా నేను ప్యాకెట్స్ కూడా తీసుకొచ్చాను ప్యాకెట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనం ఒక్కొక్కటి తీసుకుంటే చాలా ఎక్కువ రేట్ పడుతుంది నేను హైదరాబాద్ నుండి తీసుకొచ్చాను కొంచెం మనకి ఇక్కడ రేట్ కంటే తక్కువే పడ్డది రేటు చూడండి చాలా ఎక్కువే ఉన్నాయి కదా ఆయిల్స్ వీటిని పక్కన పెట్టేసుకుందాము ఇంకా వేరే ఐటమ్స్ ను చూద్దాము ఈ సూదులు వచ్చేసి మిషన్ ఈ నేను రెండు తీసుకొచ్చాను ఒకటి పెద్ద మిషన్ సైజు ఒకటి చిన్న మిషన్ కి రెండు వేరు వేరు ఉన్నాయి మీరు చూస్తుంటే సేమ్ కనిపిస్తున్నాయి కదా సేమ్ ఏమీ లేవు వేరు వేరుగా ఉన్నాయి చాలా ఎక్కువ తీసుకొచ్చాను సూదులు వీటిని పక్కన పెట్టేసుకుందాము ఉక్స్ ప్యాకెట్ చూద్దాము నేను మూడు తీసుకొచ్చాను ఇందులో నుంచి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము ఒక్కొక్క ప్యాకెట్ తెచ్చేదానికంటే ఈ విధంగా పెద్ద ప్యాకెట్ తెచ్చుకున్నట్టయితే మనకు ఇందులో చాలా ఎక్కువ ప్యాకెట్స్ వస్తాయి చాలా ఎక్కువే ఉన్నాయి కదా ఒక బాక్స్ లో బాక్స్ చూస్తే ఇందులో ఏడు కొన్ని ఉన్నాయి కదా ఓపెన్ చేయగానే చాలా ఎక్కువే ఉన్నాయి వీటిని పక్కన పెట్టేసుకొని ఫాల్స్ ని చూద్దాము ఫాల్స్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చాను ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయి నేను ఒకటి మాత్రం ఓపెన్ చేసి చూస్తున్నాను క్లాత్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ మనం తీసుకున్న దానికంటే చాలా మంచిగా ఉంది మీరు చూస్తుంటేనే అర్థమవుతుంది కదా నేను ఎన్ని కలర్స్ తీసుకొచ్చాను వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇంకా లైనింగ్ క్లాత్ ను తీసుకొచ్చాను ఇవి కూడా మనకు షాప్ లో వేయాల్సి వస్తుంది బ్లౌజులకి అందుకనే నేను ఎక్కువ లైనింగ్ క్లాత్ కూడా తీసుకొచ్చాను చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి కొన్నిసార్లు బ్లౌజులకి క్లాత్ వేయాల్సి వస్తుంది కదా అప్పుడు మనం షాప్ కి వెళ్ళాల్సిన పని లేకుండా మన షాప్ లోనే లైనింగ్ క్లాత్ ఉన్నట్టయితే మనము ఒకవేళ ఎమర్జెన్సీ బ్లౌజ్ కుట్టాల్సి వస్తే మన దగ్గర నుంచి తీసుకొని కుట్టొచ్చు ఇంకా ఇవి మనం బ్లౌజ్ కట్ చేస్తున్నప్పుడు మార్కింగ్ వేసుకొని కలర్స్ ప్రతి ఒక్క కలర్స్ ఉన్నాయి ఇందులో ఇవి వచ్చేసి బ్లౌజ్కి డోరీస్ అన్ని కలర్స్ ఉన్నాయి ఎక్కువనే ఇవి వచ్చేసి మనం చీరకి వేసుకునేవి ఇవన్నీ నేను చాలా ఎక్కువ తీసుకొచ్చాను ఇవేందో మీకు అర్థమైందో లేదో చీర కొంగుకి వేసే కిందకి పూస టైపు మనము ఇప్పుడు చాలా ఎక్కువ ఆ విధంగా వేసుకుంటున్నారు నేను కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను
ब्लौज की वेसे ऐंगल्स चीर मैचिंग यानी ब्लौज मैचिंग नैन अन्नी कलर्स तीसुकोच्चा इंका अक्कड इवन्नी तीसुकुंटुंटे नाकु बॉक्स कूडा तीसुकोवालनिपिंचिंदि इंट्लोकी ఈ సైజ్ వచ్చేసి ఇందులో నాలుగు బాక్సులు ఉన్నాయి ఇందులో వచ్చేసి మూడు బాక్సులు ఉన్నాయి ఇవి నేను తీసుకొచ్చాను ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఇందులో మనము రైస్ గాని చపాతీ కర్రీ వేసుకొని వెళ్ళొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా సేమ్ కొంచెం చిన్న సైజ్ వచ్చింది ఇవి ఇంకా వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము మొత్తాన్ని ఒకసారి చూయిస్తాను చూస్తుంటే అర్థమవుతుంది కదా నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకొచ్చానని ఇంతకు ముందు వీడియోలో మీకు చూపించాను టైలరింగ్ షాప్ లోకి ఐటమ్స్ తీసుకొచ్చానని అంతకంటే ఈసారి నేను చాలా ఎక్కువ తీసుకొచ్చాను మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఈ వీడియోను మీకు తెలిసిన వారికి పంపించండి ఓకే అండి ఈ రోజు టైలరింగ్ షాప్ లోకి ఐటమ్స్ తెచ్చి చూపించాను కదా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మా వీడియోలు ఇలాగే చూడండి మా వీడియోలు తప్పకుండా చూస్తారని ఇంకా మంచి మంచి వీడియోలు మీకోసం చేస్తాను అప్పటి వరకు బాయ్.